నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఆ బ్యాంకు సీఈఓ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకులోని లాకర్లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సీఈఓ శ్రీనివాసరావు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ఏఎస్పేట సహకార బ్యాంకు పరిధిలో ఇప్పటి వరకు వివిధ రకాల రుణాలు 7 కోట్ల మేర అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే సుమారు 3 కోట్ల వరకు డిపాజిట్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తమ బ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, హౌసింగ్ మార్టికేజ్, పొదుపు, విద్యా రుణాలు తదితర రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా తొలిసారిగా తమ బ్యాంకు నుండి కారు లోను అందజేయడం జరిగిందని చెప్పారు. బ్యాంకు నుండి విరివిగా రుణాలు అందజేస్తామని, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మంచి ఖాతాదారులను కలవడం కూడా జరిగింది. ఒక లోన్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అన్నమాట. సో మా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా మనకి వివిధ రకాలైన పర్టికులర్లీ వ్యవసాయదారులకు అనేక రకాలైన రుణాలు ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో రీసెంట్గా కర్షక మిత్ర అనే ఒక దీర్ఘకాలిక రుణ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మెట్ట ప్రాంత రైతులకి ఎకరానికి 2 లక్షలు, మాగాణి అయితే కనుక 3 లక్షల చొప్పున 10 సంవత్సరాల రీపేమెంట్ పీరియడ్లో లోన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మ్యాక్సిమం 15 లాక్స్ దాకా రుణం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కొత్తగా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్లో ఒకటి పిఎం సూర్యధర యోజన అని, అంటే సోలార్ ప్రొడక్ట్స్కి ఫైనాన్స్ చేయడం అండి. అదొకటి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ పథకం అన్నమాట. దీంట్లో మనకి 75,000 దాకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమో విశ్వకర్మ యోజన అని, రూరల్ ఆర్టిజన్స్ మనకి చేతి వృత్తుల్లో పని వారికి కూడా దాదాపు ఫస్ట్ డోస్ కింద 1 లక్ష వరకు వాళ్ళు సరిగ్గా రీపేమెంట్ చేసుకుంటే సెకండ్ డోస్ కింద 3 లక్షల వరకు కూడా రుణాలు ఇచ్చే పథకాలు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి కొత్త పథకం రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటంటే కళల సహకారం అని. మన చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు ఎంత సేవింగ్స్ చేసుకుంటారో, వాళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు అక్యూములేట్ అయిన సేవింగ్స్కి 5 టైమ్స్ కింద మనకి లోన్ పథకం కూడా వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అవి ఈ పథకాలన్నీ కొత్త ప్రవేశపెట్టాం. ఈ సందర్భంగా మన ఏఎస్పేట విజిట్ కూడా రావడం జరిగింది అన్నమాట. సో బ్రాంచి ఫంక్షనింగ్ బాగానే జరుగుతుంది ఈ ఏరియాలో. ఇంకా మొబిలైజ్ చేయడానికి మన ఇంకా మన పబ్లిసిటీ ఎక్కువ చేయడానికి మనం సహకరించాల్సిందిగా కోరుతుంది. యూపీఐ పేమెంట్స్ అంటే అంటే మనకి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. టెక్నాలజీ పరంగా మనం వెనకబడింది ఏం లేదు. మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ కొద్దిగా సెకండ్ లైన్లో డెవలప్ అయినాయి. ఇప్పుడు మనకి మొబైల్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఉంది. దాంట్లో ఎన్ఈఎఫ్టీ ఫెసిలిటీస్ ఉపయోగించుకుని మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గానే 1 వీక్ బ్యాకే మా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కి ఐఎంపీఎస్ ఫెసిలిటీ శాంక్షన్ అయింది. అది ఎన్పిసిఐ మానిటర్ చేస్తుందండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అది వాడు చెక్ చేస్తారు ఐఎంపీఎస్ ఫంక్షనాలిటీ వచ్చినాక కస్టమర్స్కి అంతా ప్రాపర్గా జరుగుతుందా లేదా, డిక్లైన్ రిజెక్షన్ రేట్ తక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకుని ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 మంత్ వాళ్ళు మోటర్ చేసినాక మనకి యూపీఐ పేమెంట్ లైసెన్స్ కూడా వస్తుంది. సో డెఫినెట్లీ మనకి సెప్టెంబర్ కాబట్టి అక్టోబర్లోగా 100% యూపీఐ వస్తుంది మా బ్యాంక్కి. అందుకోసం ఐఎంపీఎస్ ఫెసిలిటీస్ కూడా స్టార్టింగ్ స్టెప్ అన్నమాట, స్టార్ట్ చేస్తాం. ఈజీగా మెథడ్ క్యూఆర్ స్కాన్ అంటే దానికి పేమెంట్ యూపీఐ. ఇప్పుడు యూపీఐ లేకపోవడం వల్ల మనం థర్డ్ పార్టీ వెంటర్తో టైఅప్ అవ్వాల్సి వస్తుంది, పేటిఎంతో కానీ ఫోన్పేతో కానీ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.